టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తన సినిమాల విషయంలో ఎంతో పర్ఫెక్ట్గా ఉంటుంది. తన కమిట్మెంట్ ఒకసారి ఇచ్చిందంటే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ రాజీ పడే ప్రసక్తే లేదు. సో టాలీవుడ్గా మరి ఎంతో అద్భుతమైనటువంటి క్రేజీగా ముందుకెళ్తోంది. ప్రస్తుతం వరుస ఆఫర్స్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సామ్ తాజాగా తన పెళ్లి గురించి ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే తనకి కాబోయే భర్త కోసమే సామ్ ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఒక విల్లాను కూడా తీసుకుందని టాక్. ఆ ఇంటి పునరుద్ధరణకుడు జయబెర్రీ సంస్థ నిర్మాణం తీసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం సామ్ జయబెర్రీ సంస్థ అధినేత మురళీమోహన్ ఇంటి పక్కనే ఉంటుంది. చైతితో కలిసి సామ్ అక్కడే కాపురం పెట్టేదట. అయితే తన కొత్త భర్తతో అక్కడే ఉండబోతున్నట్టు మరి సమంత చెప్తుంది. అయితే ఏది ఏమైనా ప్రస్తుతం కొద్ది రోజులుగా సమంత రెండో పెళ్లి గురించిన వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ వార్తలతో సమంత మరింతగా మరి టెన్షన్ పడుతుందట. మరి ఎప్పుడు చూడు తనని ట్రోల్ చేస్తున్న వాళ్ళే, అందుకే సోషల్ మీడియాకి దూరంగా ఉంది. కానీ ఇప్పుడు బయట కనిపించే విషయాన్ని కూడా మళ్ళీ ప్రశ్నిస్తూ తనని అవమానిస్తుండడంతో ఆ విషయం తలుచుకుని ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారిన తరుణంలో మరి బుల్లితెర నుంచి ఆమె కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఏది ఏవైనా నిన్న సడన్గా తనకి ఎక్కడ చూసినా నెగటివ్ ఇమేజ్ రావడంతో ఫ్రస్ట్రేషన్ గురైనటువంటి సమంత తన బట్టలు సర్దుకొని మరీ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళినట్టుగా సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ సమంత మంచి స్నేహితులు, ఇద్దరు కలిసి దాదాపు 4 సినిమాల్లో నటించారు. అంతకంటే మంచి ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరి మధ్య ఉంది. అందుకే కాస్త ప్రశాంతత కోసం ఎక్కడెళ్ళినా దొరకడం లేదని, నీ దగ్గర అయితే నువ్వు నన్ను సేవ్ చేస్తావన్న ఒక కారణంతోనే ఇంటికి వచ్చానంటూ మరి సమంత ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది.